Hey! Oh, Meera! I am sorry. Manitra, Anuko Kunda, E department stolen a Kals Kundanagadu? How nandi? Kalyani? Thank you. You're welcome. Even Kalyani? My husband ki sweets unte chala ishtam. Kani ayanki sugar. Tinda manesaru. Andike nenu sweets tinda manesaru. Nenu kuda alantanne. Maavadiki nachindi edi cheyanu. Oorike appudu edipistuntanu ante. Chusarandi. వాళ్ళిద్దరిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో అవునవును నమ్మరని చెప్పట్లేదు కానీ మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అది మా ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్ మరి అలాంటప్పుడు ఏంటండి ఇది చిన్నపిల్లల్లాగా అవును పెద్దలు తినేది వాళ్ళు కదా మీరు సరిపెట్టేస్తాను హలో హలో సారీ ఐ డిడెంట్ మీన్ ఇట్ ఇవన్నీ ఏం బాగాలేదు అవును నిజంగా బాగాలేదు మిగతా ఫ్యామిలీస్ తో కొంచెం ఫ్రీగా మూవ్ అయితే వీటన్నిటికి ఛాన్స్ ఉండదు ఎక్కడికైనా బయటికి వెళ్దామా వెళ్దామా ఫ్యామిలీస్ తో కలిసి నేనేదో చెప్తారా ఫ్యామిలీతోనే కలిసి వెళ్దాం డిఫరెంట్ గా ఇంతకే ఎప్పుడు నెక్స్ట్ వీక్ మా అబ్బాయి రవి బర్త్డే వస్తుంది అప్పుడు అందరం కలిసి బయటికి వెళ్దాం వెళ్దాం ఇప్పుడు కౌంట్ దగ్గరికి వెళ్దాం మీరు ఇంటికే వెళ్తున్నారు కదా లేదు ఇటుపక్క మా ఆయనకి ఇష్టమైన సాంబార్ పౌడర్ ఉంది అది తీసుకుని ఇంటికి వెళ్తాను ఇటుపక్క మా ఆవిడకి నచ్చినవి చాలా ఉన్నాయి మల్లెపూలు కొని తీసుకెళ్తా మల్లెపూలు ఇక్కడ దొరకవు అవును ఇక్కడ దొరకవు కదా థ్యాంక్ యూ వస్తాను వస్తాను జీసస్ లాంగ్ కప్లింగ్ లా ఉందే టెస్టింగ్ జరగబోయే అసోసియేషన్ ఫంక్షన్ లో ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళంతా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అప్పు చేసి మరీగా ఉన్నా నీ బండి రే బండి ఉందని ఊరంతా బలాదురు తిరిగా ఉంటే కాళ్ళు ఇరిచేస్తాను ఇల్లు వదిలితే క్లాస్ కి క్లాస్ వదిలితే ఇంటికి అంతేకాదు పెట్రోల్ వారానికి ఒక్క లీటరే రోజుకు 10 కిలోమీటర్లు అర్థమైందా ఆ సంగతి తెలుసుగా సాయంకాలం వేసరికి కీనా దగ్గరకు వచ్చేయాలి ఇందులో ఏమైనా తేడా వచ్చిందో బండి అమ్మేస్తాను రే
ఎంత తిడతానో ఒకడు పక్కడ చూడు. ఈ నాకు ఎలా పుట్టాడో అమ్మా ఊరుకోమని చెప్పమ్మా. ఏంటండి మీరు పుట్టినరోజులు కూడా వాడిని ఏదైనా అంటే గానీ మీకు తోచుదా? నిన్ను చూడండి మహేష్ బాబు లాగా ఎంత అందంగా ఉన్నాడు. చాలా అబ్బే, ఈ ఫ్లాట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. విన్నారంటే పక్కకు పోతారా? నానా రవి జాగ్రత్త రా. ప్రియా పిజ్జా ఆల్ ది బెస్ట్ బై. తొందరగా వచ్చే. పర్వాలేదే, మొండికేసి మరీ బైక్ సాధించావు. ఇక నుంచి నేను క్లాస్ కి నీతోనే వస్తాను. అప్పు నా బండి మీద కూర్చున్న ఫస్ట్ లక్కీ గర్ల్ నువ్వేనే రా. అలా పెద్ద రౌండ్ వేసేద్దాం పద. హాయ్ రవి. హాయ్, హ్యాపీ బర్త్డే. థాంక్స్ అ లాట్. హాయ్ రుచి. హాయ్ అప్పు. కొత్త బైకా? రుచి, మన ఇద్దరం అలా జాలీగా రౌండ్ వేసేద్దామా? ష్యూర్, నో ప్రాబ్లం. మాలారే దొరికిందా? అనుకున్నానరా నా కొడక, నా కాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిపోతానని. అవెక్కడ ఏంట్రా అలాగున్నావు? కరెంట్ తీగ మీద కాలిపోయిన కాకిలాగా. అయ్యో రవి, ఏమండి బాబు ఈ దెబ్బలని? ఏమిట్రా ఏమండి, ఏమైంది? అడగండి. ఏంటి ఆడిని అడిగేది? ఎరా గుద్దేసి ఊరుకున్నావా? ఏమన్నా పైలోకం పంపించారా? ఏంటండి మీరు పుట్టినరోజులు ఆడు కూడా అపచకనంగా మాట్లాడుతున్నారు. పిల్లలు ఏమైనా అడిగితే ఆనందంగా కొనివ్వాలి. తిట్టుకుంటూ కసురుకుంటూ కొనిస్తే ఇలాగే ఉంటుంది. ఆ దేవుడి దేవల్ల నా బిడ్డకి ఏం కాలేదు. నువ్వు లోపలికి నడువు నాన్న, ఈ జన్మలో ఆయన మారడు. ఏమే బైక్ రిపేర్ ఖర్చులు ఇప్పుడు ఎవడు భరిస్తాడే? మీ బాబొచ్చి భరిస్తాడా? మీరే భరించాలి. ముందు రిపేర్ చేయించండి. చేయిస్తాను చేయిస్తాను, బైక్ తో పాటు మీ ఇద్దరిని కూడా రిపేర్ చేయిస్తాను. హలో రవి. రుచి ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్. రవి, ఇవాళ మమ్మీ డాడీ బయటకు వెళ్తున్నారు, ఈవినింగ్ వరకు రారు. నేను ఇంట్లో ఒక్కదాని ఉంటాను. బర్త్డే గిఫ్ట్ ఇస్తాను రా. అయ్యో అప్పు అప్పు అప్పు. అప్పు నేను నీతో అర్జెంట్. 6543. అప్పు నేను నీతో మాట్లాడాలి. వన్ సెకండ్ సార్. రవి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు, చెప్పండి సార్. ఓకే సార్, ఈరోజు మెయిల్ చేసేస్తాను. ఓకే రవి, ఇట్స్ ఎన్ ఎస్టిడి కాల్, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నాది అంతకన్నా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. ఏంటి చెప్పు? బైక్ మ్యాటర్ ఫ్లాపే, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? అయ్యో నాకేం కాలేదు. చెప్పు. రుచి ఫోన్ చేసింది, ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట, నువ్వు వస్తే బర్త్డే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. నాకేం అర్థం కావట్లేదు, ఒకటే టెన్షన్ గా ఉంది. రవి ప్లీజ్, ఇకపై నీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి నాతో డిస్కస్ చేయొద్దు. దట్స్ ఇట్. ఏ అప్పు, అసలు ఏమైంది నీకు? ఎప్పుడు చూసినా బ్యాడ్ మూడ్ బ్యాడ్ మూడ్. నేను బైక్ మీద ఎక్కించుకోలేను, కోపమా? రవి అవుట్. అప్పు గెట్ అప్పు, నేను చెప్పేది వినప్పు. అవుట్ రవి. అప్పు అప్పు, నా మాట వినప్పు ప్లీజ్. అప్పు నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, రుచి ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏదైనా ఐడియా చెప్పవే. నీకేం కావాలి? ఓ గోడ్ ఐడియా, బట్ డోంట్ ఫర్గెట్ టు టేక్ యు కండమ్. కండమ్? Thank you.
అపర్ణా అప్పు తల్లి అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఏదైనా చెప్తేనే కదా తెలిసేది మెడికల్ సీట్ దొరకలేదని ఏడుస్తున్నావా ధైర్యంగా ఉండరా అడ్మిషన్ కార్డు వచ్చి వారం రోజులు పైన అయింది నీ అడ్మిషన్ కార్డు వచ్చి వారం రోజులు పైన అయిందా ఎందుకమ్మా నాకు ఈ విషయం చెప్పలేదు సరే ఎప్పుడెల్లా జాయిన్ అవ్వాలి రెండు రోజుల్లో రెండు రోజుల్లోనా అయితే ఈ రోజు నువ్వు బయలుదేరాలి సరే నువ్వు వెళ్ళి నీ డ్రెస్ అన్ని ప్యాక్ చేసుకో లేగమ్మా ఏడాకమ్మా వెళ్ళు వెళ్ళు నీ డ్రెస్ అన్ని ప్యాక్ చేసుకో